హైదరాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని తుంగినిలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లే మట్టిదారి పూర్తిగా గుంతలమయం కావడంతో స్వామివారి ఆలయానికి విచ్చేసిన భక్తులకి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డు పక్కన ప్రమాదకరమైన బావి ఉన్నా కనీసం సూచిక బోర్డు మరియు ప్రమాదాలను నివారించే కంచె కూడా ఏర్పాటు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దశరథ్, రాజన్న, గంగాధర్, రాజన్న, పోతన్న, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ పుష్కరాల టైంలో ఈ రోడ్డుకు 1 కోటి రూపాయలు అనేది శాంక్షన్ అయింది. అప్పుడు మన ఎమ్మెల్యే షకిల్ గారు ఈ రోడ్డు కంపల్సరీ ఓపిస్తా అని చెప్పిండ్రు. ఇప్పటి వరకు ఈ రోడ్డుకి ఎటువంటి మరమ్మతు జరగలేదు సార్. ఈ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి, మీరు చూస్తున్నారు సార్. చూడండి, ఇప్పుడు ఆల్రెడీ ఎన్నో జరిగినాయి. ఇట్లా ఇటువంటి రోడ్లు ఉండి ఇట్లా కారుపోతూ ఉంటే మొన్న బండి దిగిపోతే ఒక కారు కూడా సార్ ఆల్రెడీ ఫ్యామిలీతో పల్టీ కొట్టే ఒక నిమిషం వ్యవధిలో బతికిపోయింది సార్. ఇద్దరు ఫ్యామిలీతోనే ఉండే సార్. చూడండి మీరు సార్, మా ఒకటే మేము చెప్పేది, ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకుంటారు? మా నిజామాబాద్ కలెక్టర్ గారు ఒకటే విన్నపం సార్, ఈ ఒక్కసారి చూడండి సార్, కలెక్టర్ సార్ మా ఊరి మీద దయ తలిచి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఈ దేవస్థానంకి ఎటువంటి చెడ్డ పేరు రాకుండా కలెక్టర్ సార్ దయచేసి మాకు ప్రజాప్రతినిధి